ఓకే, రాఖీ పండుగ రోజు ఎలాంటి సమయ నిబంధనలు లేవన్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన వేద పండితులు మల్లోజల రవిశర్మ. ఎప్పటిలాగానే ఉదయం రాఖీలు కట్టుకోవచ్చని స్పష్టం చేశారు. రక్షాబంధనపై సోషల్ మీడియాలో వస్తున్న అపోహలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో రక్షాబంధన మధ్యాహ్నం 1:36 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని వస్తున్న అపోహలపై జిల్లావాసులు కలవరపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. రక్షాబంధన అంటేనే అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళ అనుబంధం. ఈసారి రక్షాబంధన్కు సోషల్ మీడియాలో అనేక వదంతులు వినిపిస్తున్నాయి. అంటే మధ్యాహ్నం 1:36 నుంచి సాయంత్రం వరకు కట్టుకోవాలనే కొన్ని పుకార్లు అయితే పుడుతున్నాయి. దీని మీద కొంతమంది అంటే మహిళలు అని తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, చెప్పండి మేడం. అంటే ఇప్పుడు ఇట్లాంటి పుకార్లను మీరు నమ్ముతారా నమ్మరా? ప్రజెంట్ సిచ్యువేషన్ లో సొసైటీలో ఏంటంటే వాట్సాప్ లో ఇన్స్టాలో రకరకాలుగా మెసేజెస్ వస్తున్నాయి, కానీ అవన్నీ నమ్మకండి. మనకేంటంటే రక్షాబంధన్ డే మొత్తం రక్షాబంధనే కాబట్టి మనం ఎప్పుడైనా కట్టుకోవచ్చు. మన అన్నయ్య కానీ తమ్ముడికి కానీ ఎప్పుడైనా డే మొత్తం మనం చేసుకోవచ్చు. అట్లాంటి మెసేజ్ ఎవరు నమ్మకండి. అంటే మీరు ఏ రకమైనటువంటి ఆలోచిస్తున్నారు? ఏంటంటే ఇప్పుడు అయ్యగారులను అడిగితే డే మొత్తం చేసుకోవచ్చు అని చెప్పారు. సో మేము అలాగే నమ్ముతున్నాం. ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాలో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి, కాబట్టి అవి నమ్మకండి. చెప్పండి అయ్యగారు, అంటే ఎట్లాంటి రేపు నక్షత్రాలు కావచ్చు, తిథులు కావచ్చు, ఎలాంటివి ఉన్నాయి? శ్రీమాత్రే నమః. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, పౌర్ణమి తిథి, తేదీ 19/8/2024 సోమవారం రోజున రాఖీ పౌర్ణమి, రక్షాబంధనం. రక్షాబంధనానికి రాఖీ కట్టుకోవడానికి ఎటువంటి సమయము నిర్ణయము పంచాంగములో కానీ పురాణాలలో కానీ ఎటువంటివి నిర్ణయించలేదు. కనుక ఎవరు కూడా భయభ్రాంతులై ఉండి ఆ సోషల్ మీడియాలో వచ్చేది, వాట్సాప్లో వచ్చేటివి ఏవి కూడా నమ్మవద్దండి. రక్షాబంధనం అనేది సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు తమ్ముడు అక్క తమ్మునికి కట్టడం, చెల్లె అన్నకు కట్టడం, సోదరి సోదరి మనలందరూ కూడా రక్షాబంధనము సమయ భావన లేకుండా రాఖీ కట్టుకోవడానికి శుభ సమయం అనేది నిర్ణయించలేదు. పండితులు ఎవరు కూడా ఇంతవరకు నిర్ణయించలేదు. అలాంటి వచ్చేటి మీరు ఎవరు నమ్మకూడదని చెప్పడం జరుగుతుంది. ఇదివరకు ఎప్పుడు కూడా ఇట్లాంటి టైమింగ్ రక్షాబంధనం ఉన్నాయా? ఇంతవరకు అయితే ఎప్పుడూ లేదు. మన గత 10 సంవత్సరాలలో కూడా, 20 సంవత్సరాల కిందట కూడా కానీ ఇంతవరకు కూడా ఏ సమయం కూడా లేదు. మీ యొక్క చెల్లెలు కానీ, మీ అక్క వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కూడా కట్టినప్పుడు కూడా ఎప్పుడు కూడా సమయం లేకుండే. రాఖీ అనేది సమయం ఉండదు. ఇలా సమయం ఉన్నప్పుడు ఒక చెల్లెకు 4 అన్నలు ఉన్నారనుకోండి, 4 ప్రాంతముల వారు ఉంటారు, వారు ఎక్కడెక్కడికి పోయి సమయాన కట్టాలి? ఇలాంటి ఏమన్నా ఉన్నాయా? ఈ నిర్ణయాలు అనేది ఎక్కడా లేదు. ఆ సోషల్ మీడియాలో వచ్చేది అన్ని పేకండి, అవి ఎటువంటివి కూడా నమ్మకూడదని చెప్పి తిరగడం జరుగుతుంది. ఏదైతే వేదాంతులు చెప్తున్నారో రక్షాబంధన్కి ఇప్పటివరకు ఎలాంటి టైమింగ్స్ కానీ, గత పురాణం నుంచి చూస్తే ఇప్పటివరకు ఎలాంటి టైమింగ్ కానీ ఎలాంటి సమయం కానీ నిర్ణయించలేదని చెప్పి చెప్తున్నారు. రక్షాబంధన్ను అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు సంతోషంగా జరుపుకోవాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ అభినయ్తో ప్రవీణ్ కుమార్, జీ తెలుగు.